యాక్షన్ టైప్ ఫుల్ బాగుంది యాక్షన్. ఆ ఫస్ట్ బాలకృష్ణ క్యారెక్టరే మోస్ట్ హైలైట్ అన్నమాట, అల్ట్రా అన్నమాట, అది సూపర్. సెకండ్ హాఫ్కి వచ్చేసరికి కొంచెం సినిమా డ్రామాటిక్ వెళ్ళిపోయింది, లెంత్ ఎక్కువైపోయినట్టు అనిపించింది సెకండ్ హాఫ్. అది ఒక్కటి కొంచెం నెగిటివ్, అంతే మిగిలినంతా సూపర్. ఇంకా అంతా బాగుంది స్టోరీ, సినిమాలో హైలైటే స్టోరీ అన్న. సినిమా బోనస్సే హైలైట్. ఫైట్ సీన్స్ ఫస్ట్ హాఫ్ అయితే సూపరు, సెకండ్ హాఫ్ కొంచెం తక్కువ. యాక్షన్ సీన్స్ అన్నీ సెకండ్ హాఫ్లో చాలా తక్కువ అన్న. ఫస్ట్ హాఫ్ యాక్షన్ అంతా మస్తు బాగుంటుంది, అవుట్పుట్ కానీ అంతా బాగుంటుంది ఫస్ట్ హాఫ్. మ్యూజిక్ ఒక రకంగానే ఉంది, అదంతా అవుట్ ఫుల్ సూపర్ హిట్ అని చెప్పలేను, బట్ బాగుంది పర్లేదు. ఆ జైపాలి ఆ బీజియంలో అవి బాగున్నాయి నాకు. ఆ టూన్ వరకు సూపర్ ఉంది. ఓల్డ్ బాల్ అయితే బాగుంటుంది, పాత బాల్ అదే బాగుంటుంది. తండ్రి క్యారెక్టరే బాగుంటుంది అమ్మా. కథ ఖచ్చితంగా కనెక్ట్ అయితే ఎవరికైనా ఈజీగా. అతను స్టోరీ పరంగా వెళ్ళాడు డైరెక్టర్, ఖచ్చితంగా ఇది స్టోరీ ఓరియంటెడ్ మూవీ లాగానే తీశాడు. నేను రేటింగ్ 2.75 ఇస్తాను. జై బాలయ్య. బాలకృష్ణ గారి హైలైట్ అండి, తమన్ మ్యూజిక్ హైలైట్. బాగున్నారు అండి, అందరూ బాగా చేశారు. సంక్రాంతికి మంచి సినిమా, బాగుంది సినిమా, బాగుందండి. అక్కడ అలాగే ఉంది, ఎక్స్పెక్టేషన్స్ మీట్ అయింది, బాగుంది సినిమా, బాగుందండి. మీరు చూడండి మీకే తెలుస్తుంది స్టోరీ.